నేను నిన్న విన్నాను, వర్ల రామయ్య గారు సైజు ఎక్కువ, నోరు ఎక్కువ, అరుపులు ఎక్కువ, ఏమిటో అరుస్తున్నాడు. పైగా పోలీస్ డిపార్ట్మెంట్లో చేసిన వాడు ఏమంటున్నాడు, సవాంగ్నట, ప్రవీణ్ ప్రకాష్ గారినట, పివి రమేష్ గారినట, గతంలో సుబ్రహ్మణ్యం గారినట, ఐఏఎస్ని ఐపీఎస్ని వాడుకొని వదిలేస్తున్నారట. నేను ఏం చెప్తానంటే, రాజకీయ వ్యవస్థ పేద బడుగు మధ్యతరగతి ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళందరికీ గౌరవింపబడేలాగా మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడుతాం. వాడుకొని వదలడానికి వాళ్ళు ఏమైనా రిన్ను సబ్బుల ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడుకొని వదలడం అన్న మాటలో నీ యొక్క అహంకారం, టీడీపీ యొక్క ఆలోచన విధానం ఉందని నేను చెప్తున్నా. వాడుకొని వదిలేసేయడం అనే మాట మీకు అలవాటు అనమాట, మీకు తెలిసిన మాట అనమాట. అందుకని ఇంకో మాట వాడలేకపోయావు. ఎవడే మహా అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు రెండున్నరేళ్ళు మ్యాక్సిమం 3 ఏళ్ళు ఉంటారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి. వీళ్ళ ధోరణి ఎలా ఉందంటే, అసలు ఈ కూర వీళ్ళు చెప్పినట్టే వండాలి, ఆ తాలింపు అత్తగారు చెప్పినట్టే వెయ్యాలి, వేస్తేనే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే మీరు చెప్పినట్టు వెళ్ళే రూట్లో ఎవరి గురించి మీరు ఏం చెప్తే అది వింటే. అలాగే ఉద్యోగస్తుల విషయంలో కూడా ప్లే చేశారు, ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు మీరు పరిపాలించినప్పుడు కరోనా ఉందా? కరోనా లాంటి ఉపద్రవాన్ని మొన్న మొన్న వచ్చినది ఒమిక్రాన్తో సహా ఇది కాక అనేక ప్రామిసులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ఇవన్నిటినీ మళ్ళీ కలుపుకుంటూ వెళుతూ చేయడం అనేది పరిపాలన చేసిన దాన్ని కనుక మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. నువ్వేదో ఆర్టీసీలో చిన్న పోస్టు తీసుకొని ఇక్కడ కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఓడిపోయాం. ఓడిపోతే ఇంకా గౌరవప్రదంగా బాగుంది వీళ్ళ విధానం అనిపించుకోవాలి తప్ప, అసలు నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఇది చేసావు, అది చేసావు అని అంటే నవ్వుకుంటున్నారు ఒక పక్కన. నేను నాలాంటి చదువుకున్న వాళ్ళం, బాధ్యతల్లో ఉన్నవాళ్ళం, పార్టీ పరంగానే కాదు, నేను ఒక మేయర్ చేసినప్పుడు అనేక లోపాలు చూపించడానికి వస్తారు, కానీ పని విధానంతో ఇంప్రెస్ చేసినప్పుడు జేజేలు పలుకుతారు ప్రజలు. అది జరుగుతుంది ఇప్పుడు జగన్ గారికి. వాడుకొని వదలడం ఏంటండి? ప్రవీణ్ ప్రకాష్ గారిది టైం అయింది, వాడుకొని వదిలేరు అన్న భాష ముందు డ్రాప్ అవ్వాలి, ముందు ఆ మాట డ్రాప్ అవ్వి సారీ చెప్పాలి. అలాగే ఈ యొక్క ఆయన గురించి, పెద్ద ఆయన గురించి, లేకపోతే ఇంకొక విషయం, అసలు సీఎంకి ఒక అడ్మినిస్ట్రేషన్ పేషీ ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేషన్ లైన్ ఉంటుంది. ఇది కూడా మీడియా వారు బాగా ప్రజలకు చేరువు చేస్తున్నారు ఒక రకంగా. వాటిల్లో కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అసలు మీరెవరిని ట్రాన్స్ఫర్లు చేయలేదా? మీరెవరినో వాడేసుకొని వదిలేశారు కనుకనే మీకు ఆ భాష వస్తుంది. ఈ వాడుకొని వదలడం అనే దాన్ని ఐఏఎస్లు కూడా ఖండించాలి. హ్యాండ్ మాట్లాడేది అని చెప్పి వర్ల రామయ్యను ఖండించాలి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయడమే. విజయవాడ ఒక స్టేటస్ కలిగిన నగరం, ఒక రాజకీయ వైశిష్ట్యం కలిగిన నగరం. ఇలాంటి నగరంలో నాయకుడిగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడిపోతే ప్రజలు నవ్వుకుంటారు, ఎందుకంటే ప్రతి వాళ్ళ చేతిలో ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఫోన్లో నవ్వుకుంటారు, చదువుకున్న పిల్లలు నవ్వుకుంటారు. అందుకని నేను గట్టిగా చెప్తున్నా, టీడీపీ పార్టీ వ్యతిరేకించడం, పవర్లో లేరు కనుక లోపాలు ఎత్తిచూపడం బాగానే ఉంది, కానీ మీరు చేసినన్ని లోపాలు ఏమండి? బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎందుకంటే ఒక హోటల్ దగ్గర ఆగిపోయింది, రామవరపాడు రింగ్ దగ్గరకు తిరగాల్సిన ఇది ఒక హోటల్ దగ్గర ఎందుకు ఆగిపోయింది? నగరానికి నిధులు తెచ్చిన వాళ్ళం, ఫ్లైఓవర్లు తెచ్చిన వాళ్ళం, ప్రజలకు అన్ని ఇది చూసిన వాళ్ళం, ఇవాళ చూపిస్తున్నారు బ్రహ్మాండమైన ఇళ్ళు ఇస్తున్నారు ప్రజలకి, మరి మీరు ఇవ్వలేదుగా. మీరు కార్పొరేటర్ల దగ్గర పంచాయతీలు పెట్టారుగా ప్రజలను తీసుకెళ్ళి, 1 లక్ష కట్టు, 2 లక్షలు కట్టాను. మహానాయకులు కొంతమంది ఉన్నారు బెజవాళ్ళు, అందరూ మీడియా నాయకులే. మరి నాకు తెలుసు అక్క, పలానా ఆవిడింట్లో పంచాయతీ 1.5 లక్షలు కట్టమంటున్నారు కాగితం ఇచ్చినందుకే. ఎంత ఆవేదన పడేవారు పేద బడుగు వర్గాల ఆడవాళ్ళు. ఇవాళ అమ్మా రూపాయి కట్టి మాకు రిజిస్ట్రేషన్ అంట ఇల్లు అని పేదవాళ్ళు పైకి వచ్చి చెప్తూ ఉంటారు మా ఇళ్ళకి వచ్చి. ఇలాంటి ఒక వాతావరణాన్ని గమనిస్తూ డీజీపీ సవాంగ్ గారు ఉంటాయి. సవాంగ్ గారు సీఎంకి ఆల్ రైట్స్ ఉన్నాయి, ఏమి కాదనుకొని సొంత ఇంట్లో ఏమైనా పనులు చేయించుకున్నాడు జగన్ గారు? వాడుకొని వదిలేయడం ఏంటి? ఐఎమ్ సీరియస్లీ అబ్జెక్టింగ్ దిస్. ఆ భాష అంటే అమ్మమ్మో, ఇంకా దారుణం, ఇంకా దారుణం. 300 కోట్ల రూపాయల గంజాయి సీఎం గారు ఒప్పుకోకుండా చేస్తారండి? ఆహా అబ్బా, వీళ్ళు ఎంత వెరైటీగా మాట్లాడుతున్నారంటే, యనమల రామకృష్ణుడు గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసులే, మాకు బాగా తెలుసు. మేము అసహ్యమైన విషయాలు జోలికి వెళ్ళాం, చెప్తే ఇంకా పరుగులు పోతాయి. యనమల రామకృష్ణుడు ఒక బాధ్యతైన పోస్టులో ఉండి గంజాయి డీజీపీ తగలబెట్టేస్తాడా సీఎం పర్మిషన్ లేకుండా? అది పెద్ద ఈవెంట్, హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ విషయంలో, ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న వ్యవహారంలో ఇవాళ
తెలంగాణలో మెచ్చుకుంటున్నారు సీఎంని, ఇవన్నీ కూడా పట్టిస్తున్నాడు అని చెప్పి. ఈ ఆయన పట్టించాల 7 ఏళ్ళ నుంచి అయినా సరే విమర్శించకూడదు, ఎందుకంటే చేసిన దానిలో తవ్వకూడదు, మంచి పని చేస్తున్నాడు మెచ్చుకో. అలాగ అంత గంజాయి తగలబడితే కోపం వచ్చిందా అంటే సమాన్ గారి ఇంట్లో విషయమా, అది మీ ఇంట్లో విషయమా? దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, అట్టర్ నాన్ సెన్స్ వై యువర్ అంటే మీకేంటండి, ఏం స్టడీ చేయట్లా, ఊరికి ఏదో ఒకటి మాట్లాడండి, రోజు రోజు గవర్నమెంట్ని తిడతా ఉండండి, ఏదో ఒకటి అంటా ఉండండి జగన్ని, పరిపాలన అంటే అసలు నీకు రాదని. ఆ ఏబిఎన్ పేపర్ ఉంటుంది, ఆంధ్రజ్యోతి పేపరు, ఏబిఎన్ ఛానల్, ఏంటండి అసలు అసలు క్వైట్ ఆపోజిట్గా ఉంటుందా న్యూస్ ఎప్పుడైనా? క్వైట్ ఆపోజిట్ తప్పది. ఈ విషయం చెప్పారు, ఇందులో ఇగో 20% లోపాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గట్టిగా చేయవలసిన పరిస్థితి ఉంది అని మాట్లాడితే మళ్ళీ ఆలోచిస్తారేమో కానీ జనం ఇప్పుడు ఆలోచించరు. కా అవునంటే కాదంటారు అంతే, అది జగన్మోహన్ రెడ్డి రైట్ చేసినా తప్పు అంటారు, వీళ్ళ పక్కన పడే అనే పరిస్థితి ప్రజలు వచ్చారు. వాడుకొని వదిలేయడం అనే భాషని కొంచెం బుద్ధి తక్కువగా మాటగా గమనించి డ్రాప్ అయ్యి ఇంకెప్పుడు మాట్లాడకూడదు. అవకాశం ఉంటే ఐఏఎస్లు కూడా ఏంటైనా ఈ భాష అని చెప్పి తిట్టవలసిన పరిస్థితులు కూడా ఉండాలి అడ్మినిస్ట్రేషన్లో, అలా నిలబడిన వాళ్ళం మేమందరం. అందుకని అది కాల్చినందుకు ఈయన కోపం, ఈ ఉద్యోగులు వచ్చారని ఈయన కోపం, ఇదంతా అట్టర్ నాన్ సెన్స్ అండి. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. ఒక్కొక్క ఆఫీసర్ ఎఫెక్టివ్ రాజేంద్ర రెడ్డి గారు వచ్చారు, ఒకప్పుడు బ్రహ్మాండంగా విజయవాడ సిపిగా చేశారు, మేము అప్రిషియేట్ అవుతాం. అలాగనే సమాంగ గారిని తక్కువ చేసి చూడడం, కులాలు ఆపాదించడం, ఇదంతా కూడా చాలా తప్పు. ఇది ఆవేదనగా ఉన్నది, బాగోలేదు. ఇది ఈ వ్యవస్థ ఏం తెలియజేస్తుందంటే పిల్లలకి ఏదైనా సరే కాదంటమే గొప్ప, ఏదైనా సరే తిట్టడమే గొప్ప, ఆ కల పలానా కులవాడిని మన కులవాడం తిట్టాలి అనే ఒక దుస్సాంప్రదాయాల్ని, అసహ్యకరమైన విలువల్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. అది గమనించవలసిందిగా నేను తెలియజేస్తూ మీరందరూ కూడా భాషను చెకప్ చేసుకోండి, భాషని చెకప్ చేసుకోండి. అంత విర్రవీగిపోవాల్సిన అవసరమేమి లేదు, అంత సినిమా లేదు.